हाय फ्रेंड्स, वेलकम टू दुर्गास ऑल इन वन चैनल। मनम इंटरमीडिएट तो पाटुगा ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకొని ఈజీగా గవర్నమెంట్ జాబ్ ఎలా సాధించాలో తెలుసుకుందాం। ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కలగా ఉంటుంది। అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిగ్రీ చేసిన వాళ్ళు గాని, బీటెక్ చేసిన వాళ్ళు గాని, ఎంటెక్ చేసిన వాళ్ళు గాని, గ్రాడ్యుయేషన్ ఎంబీబీఏ చేసిన వాళ్ళు గాని, ప్రతి ఒక్కరూ అటెండర్ పోస్టులకు, ఎల్డిసి పోస్టులకు, యూడిసి జూనియర్ నేషనల్ పోస్టులకు అప్లై చేస్తున్నారు। ఇంత కాంపిటీషన్లో గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది। కానీ ఈ టెక్నికల్ కోర్స్ నేర్చుకుంటే మీరు చాలా తక్కువ కాంపిటీషన్ తోటి, కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి గవర్నమెంట్ జాబ్ సాధించుకోవచ్చు। ఈ టెక్నికల్ కోర్స్ పేరే షార్ట్ హ్యాండ్। దీని గురించి పెద్దగా అందరికి తెలియకపోవచ్చు, కానీ ఇంత ముందు ప్రతి ఒక్కరూ టైప్ రైటింగ్ గాని, షార్ట్ హ్యాండ్ తప్పనిసరిగా నేర్చుకునేవాళ్ళు। అందుకే వారికి ఏదో ఒక రంగంలో ఎంప్లాయ్మెంట్ లభించేవి। ఇప్పుడు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ మనం చూస్తూనే ఉన్నాం। మనం ఇప్పుడు రెగ్యులర్గా ఈ స్టెనో జాబ్స్ పడే డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, కోర్ట్స్, ఏపీపిఎస్సి, ఆర్బీఐ, ఇన్కమ్ ట్యాక్స్, హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్, డిఫెన్స్, ఐసిఎంఆర్, ఇలా ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈ స్టెనోగ్రాఫర్ గురించి ఈ పోస్టులు రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం। ఇప్పుడు మనం ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్గా ఉదాహరణకు తీసుకుంటే ప్రతి సంవత్సరం ఈ ఎస్ఎస్సిలో 2 నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి। దీనిలో సంవత్సరానికి 10,000 పోస్టులు వస్తూనే ఉన్నాయి నోటిఫికేషన్కి, కానీ కేవలం దీనిలో 5,000 నుంచి 6,000 పోస్టులు మాత్రమే ఫిల్ అవుతూ ఉన్నాయి। రిమైనింగ్ పోస్టులు అనేది ఫిల్ కావట్లేదు, ఎందుకంటే ఆ క్యాండిడేట్స్కి ఆ షార్ట్ హ్యాండ్ పట్ల అవగాహన లేకపోవటం, సరైన ఎలిజిబిలిటీ లేకపోవటం వల్ల అలాగే ఉండిపోతూ ఉన్నాయి। ఇది ఒక ఎస్ఎస్సిలోనే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో షార్ట్ హ్యాండ్ మీద అవగాహన లేకపోవటం వల్ల ఆ పోస్ట్ అన్ని బ్యాక్లాగ్గా అలాగే ఉండిపోతూ ఉన్నాయి। ఈ స్టెనోలో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది। మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే నార్మల్ కానిస్టేబుల్కి కానీ, విఆర్ఓకి కానీ ఒక్క పోస్ట్కి వచ్చేసి 5,000 అప్లికేషన్ పైన వస్తూ ఉంటాయి। కానీ అలాంటిది ఈ స్టెనో నోటిఫికేషన్లో ఒక పోస్ట్కి వచ్చేసి కేవలం ఒక 40 నుంచి 50 స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేస్తారు। ఇప్పుడు మనం చూసుకుంటే కానిస్టేబుల్ అప్లై చేసే అతనికి కానీ, స్టెనో అప్లై చేసే అతనికి కానీ సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఈ ఒక్క టెక్నికల్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ వల్ల స్టెనోలో ఒక పోస్ట్కి కేవలం 40 మాత్రమే అప్లై చేశారు। అందువల్ల దీంట్లో చాలా ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది। ఈ షార్ట్ హ్యాండ్ యొక్క కోర్స్ నేర్చుకోవడానికి సాధారణంగా 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది, కానీ నేర్చుకునే వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, అతను చేసే హార్డ్ వర్క్ని బట్టి 4 నుంచి 5 నెలలలోపే నేర్చుకోవచ్చు। ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలనుకుంటారో వారికి ఇంటర్మీడియట్ ఉండి స్కిల్ ఉంటే సరిపోతుంది। షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కానీ, టైపింగ్ సర్టిఫికేట్తో కానీ అవసరం లేదు। కానీ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలనుకుంటారో వారికి ఇంటర్మీడియట్తో పాటు కంపల్సరీగా టైపింగ్ సర్టిఫికేట్ అండ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి। అయితే ఈ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ పొందాలంటే టైపింగ్ ఎగ్జామ్స్ లాగానే ప్రతి 6 నెలలకు ఒకసారి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET ఈ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ని, టైపింగ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు। దీనిలోనే లోయర్, హయ్యర్ గ్రేడ్స్ అని ఉంటాయి। ఈ ఎగ్జామ్స్ అనేవి జనవరి లేదా ఫిబ్రవరిలో ఒకసారి మరియు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో మరొకసారి జరుగుతాయి, అంటే ప్రతి ఇయర్కి వచ్చేసి 2 టైమ్స్ జరుగుతాయి। ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు। ఈ స్టెనోగ్రాఫర్స్కి శాలరీ కూడా చాలా బాగుంటాయి। ఏ డిపార్ట్మెంట్లో అయినా స్టార్టింగ్ వచ్చేసి 45,000 అబోవ్ ఉంటుంది లోయర్ గ్రేడ్ వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్తో పాటు షార్ట్ అండ్ లోయర్, టైపింగ్ లోయర్ ఉన్న వాళ్ళకి, అదే డిగ్రీ కలిగి ఉండేసి షార్ట్ అండ్ హైర్ కలిగి ఉంటే వాళ్ళకి 60,000 అబోవ్ శాలరీ అనేది లభిస్తూ ఉంటుంది। ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మీ స్టడీస్తో పాటు డైలీ 1 అవర్ దీనికి కేటాయిస్తే మీ ఎడ్యుకేషన్ అయిపోయేలోపు గవర్నమెంట్ జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది। లేదు, ఎవరికైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యిండి, ఏం చేయాలో తెలియని వాళ్ళు ఈ షార్ట్ హ్యాండ్ మీద 1 ఇయర్ గట్టిగా కూర్చుంటే కంపల్సరీగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది। షార్ట్ హ్యాండ్ హ్యాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్। ఈ వీడియోలో
నాకు తెలిసిన మొత్తం సమాచారం పొందుపరిచాను. ఈ వీడియో మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.